వైసీపీ ఒక జాబితా రిలీజ్ చేయబోతుందని ఒక సమాచారం సార్ 2-3 రోజుల క్రితమే కొంతమంది నాయకులు కూడా చెప్పారు. సో వైసీపీ రిలీజ్ చేయబోయే జాబితా మీద షర్మిల ఎఫెక్ట్ అనే మరో వార్తను చూస్తూ ఉన్నాం సార్, జాబితాపై జంకు అని చెప్పి. సో కాంగ్రెస్ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు సిట్టింగ్లుగా ఉంటే వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు, అందుకనే కాస్త జాగ్రత్త పడుతూ ఉన్నారు, జాబితా రిలీజ్ చేయడానికి లేట్ చేస్తున్నారు జగన్ అనే ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం సార్. అంటే ఒక రకమైన డైలమా వైసీపీకి ఉన్నమా నిజం, ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. నేను పేర్లతో సహా చెప్పగలను కానీ బాగుండదని చెప్పడం లేదు, సందర్భాగ్రహం చెప్తాను. కొన్ని నియోజకవర్గాల్లో జగన్ పట్ల పూర్తి అనుకూలత ఉంటుంది, అభ్యర్థి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా తెలుగుదేశం అభ్యర్థితో జనసేన అభ్యర్థితో మంచి పేరున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ పరిస్థితి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల అక్కడ అభ్యర్థిని కనుక మార్చకపోతే తీవ్రమైన నష్టం పోతారు. అంటే జగన్ పట్ల అనుకూలంగా ఉంది, వైసీపీ పట్ల అనుకూలంగా ఉంది, కానీ అభ్యర్థి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. అదనంగా తెలుగుదేశం అభ్యర్థి పట్ల సానుకూలత ఉంది అనుకోండి, ఇది ఒక సెట్ ఆఫ్ కాన్స్టెన్సీస్. రెండవ సెట్ ఆఫ్ కాన్స్టెన్సీస్ ఏంటంటే టీడీపీ జనసేన కలిస్తే క్లియర్గా వైసీపీ పైన ఆధిక్యతో సమానమైన ఓటింగ్ ఉంటుంది. అలాంటి చోట ఏమవుతుందంటే అభ్యర్థి పైన వ్యతిరేకత ఉంటే ఇంకెక్కువ నష్టపోతుంది. ఇదైతే మీకు అభ్యర్థి మారిన నియోజకవర్గం, ఉదాహరణ చెప్తాను గాజువాక. గాజువాకలో మీరు టీడీపీకి జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, దాదాపు ఈక్వల్ ఓటింగ్ వచ్చారు నాకు గుర్తున్నంత వరకు. సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో టీడీపీ ఉన్నాడు, కానీ ఇద్దరి మధ్య తేడా చాలా స్వల్పం. అందువల్ల అది ఏంటంటే సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఇస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అని పైథాగరస్ థీరం ఉంటుంది జామెట్రీలో. ఈ జామెట్రీని పాలిటిక్స్ కన్వయిస్తే, సో నాకు గుర్తున్నదో సబ్జెక్ట్ కరెక్షన్, అరౌండ్ 28% టీడీపీ, 29% జనసేన. అంటే మీకు ఉన్నట్టు గుర్తు, బట్ ఏదైనా టీడీపీ జనసేన ఈక్వల్గా వచ్చాయి, ఓటు చీలింది, వైసీపీలో అవపడింది. ఇప్పుడు ఆడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇంకా క్లారిటీ, ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా టీడీపీ జనసేన కలిస్తే బలీయమైన శక్తిగా మారుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, వైసీపీ స్థానిక ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందనుకోండి, ఉదాహరణకు ఉందనే భావించి వైసీపీ అక్కడ నాగిరెడ్డి గారు నాగిరెడ్డి అనుకుంటాను కదా, సో మారుతి రామచంద్రరావు అని ఇన్ఛార్జ్ ఇచ్చినట్టున్నారు, సో అక్కడ నష్టం జరుగుతుందని భావించారు, అందుకే మార్చారు కదా. సో ఇది రెండో సెట్ ఆఫ్ కాన్స్టెన్సీస్. అంటే టీడీపీ జనసేనల మధ్య కలవడం వల్ల క్లియర్ అరిథమెటిక్ అడ్వాంటేజ్ వచ్చేసిన కాన్స్టెన్సీస్ ఉంటాయి. అక్కడ కనుక వైసీపీ అభ్యర్థి పట్ల కాస్తంత వ్యతిరేకత ఉన్నా నష్టపోతారు. లేదు, వైసీపీ అభ్యర్థి పట్ల ఎక్కువ సానుకూలత ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇంకొకరు వాళ్ళకి టికెట్ ఇవ్వడంలో ఆపడతారు. ఇది రెండు సెకండ్ సెట్ ఆఫ్ కాన్స్టెన్సీస్. థర్డ్ సెట్ ఆఫ్ కాన్స్టెన్సీస్ అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి పట్ల వ్యతిరేకత ఉంది. ఇది థర్డ్ సెట్ ఆఫ్ కాన్స్టెన్సీస్. ఈ థర్డ్ సెట్ ఆఫ్ కాన్స్టెన్సీలో అటు ప్రభుత్వం పట్ల యాంటీ ఇన్కంబెన్సీ, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యే పట్ల అంటే ఏం చేయాలి, జగన్ మీద మార్చలేరు కదా, అందువల్ల మార్చగలిగేది ఎమ్మెల్యేనే, అందువల్ల కనీసం ఎమ్మెల్యేనైనా మారిస్తే కొంత యాంటీ ఇన్కంబెన్సీ న్యూట్రలైజ్ అయి ఈ మూడు ఇట్లను మనము కాస్తంత ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా సాఫ్ట్వేర్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఇది మూడోది. ఫోర్త్ సెట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఉదాహరణకు జనసేన ఒక సామాజిక వర్గం, టీడీపీ అభ్యర్థి ఇంకో సామాజిక వర్గం, ఆ రెండు కలిశారనుకోండి. మీకు ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరాంధ్రలో డామినెంట్ పొలిటికల్ కమ్యూనిటీ గవరా, సో మనకు గవరా ప్లస్ కాపు కలిశారనుకోండి, సో క్లియర్ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది, రెండు బలమైన సామాజిక వర్గాలు న్యూమరికల్లీ. సో ఉత్తరాంధ్రలో ఉన్న ఎగ్జాంపుల్, సో గవరా ప్లస్ తూర్పు కాపు కలిశారనుకోండి, సో అదొక కన్సిడరబుల్ ఓటింగ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల తమ అభ్యర్థి పట్ల వ్యతిరేకత లేకపోయినా ఈ సోషల్ కాంబినేషన్ ఎదుర్కోవటానికి తాను కూడా సోషల్ ఇంజనీరింగ్ వైసీపీ చేయాల్సి వస్తుంది. అక్కడ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉండకపోవచ్చు, కానీ ఎమ్మెల్యే ఒక కమ్యూనిటీ అనుకుందాం, ఈ టీడీపీ జనసేనల కలయిక వల్ల వచ్చిన కాంబినేషన్ ఎదుర్కోవటానికి ఒక ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడు కొండేపి ఉంది ఉదాహరణకు, కొండేపిలో మాలలు ఎక్కువ వాస్తవంగా, కానీ అక్కడ మాలలు ఎలాగూ వైసీపీ కోటేస్తారు కనుక మాలిక అభ్యర్థిని పెట్టారనుకోండి, మాలలు సహజంగానే వైసీపీకి లాయల్ ఓటరు,
మాదిగ ఓట్ల మాలో మాత్రమే టీడీపీ వైసీపీలో కొంత చీలిక ఉంటుంది. సో తన అభ్యర్థి మాదిగ, జగన్ను చూసి మాల, ఈ రెండు కాంబినేషన్లు కలిస్తే తనకు ఉపయోగం అని అనుకోవచ్చు. సో ఇలాంటి క్యాలిక్యులేషన్లు కూడా ఉంటాయి. అందువల్ల వైసీపీ జాబితా మార్చడానికి ఇప్పుడు నేను చెప్పిన 4-5 కారణాలు ఉన్నాయి. సో ఈ కారణానికి అదనంగా యాడ్ అయ్యేది ఏంటంటే షర్మిల కారణం. ఇప్పటికిప్పుడు వైసీపీ ఏదో టెన్షన్ పడుతుందని నేను అనుకోను, కానీ ఎక్కడైనా అసంతృప్త వారికి గతంలో టీడీపీ జనసేన మాత్రమే ఆప్షను. ఆల్రెడీ టీడీపీ జనసేనకు బలమైన నాయకులు ఉన్నారు, టీడీపీకి నాయకులు ఉన్నారు, వాళ్ళిద్దరు అడ్జస్ట్ చేసుకుంటే కష్టమవుతుంది. మళ్ళీ వైసీపీ అసంతృప్త నాయకుడు కూడా వెళ్తే ఆయన ఎక్కడ అడ్జస్ట్ చేసుకోగలుగుతారు? అందువల్ల ఆ అకామిడేషన్ స్కోప్ లేదు కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడే పడి ఉంటారు. కానీ ఇప్పుడు షర్మిల వచ్చేవారు వాళ్ళకి ఇంకో వేదిక ఉంటుంది. ఇప్పుడు మంగళగిరి సీటే ఉంది, మంగళగిరి సీట్లో పద్మశాలీలకు టికెట్ ఇస్తే ఉపయోగం అని జగన్ అనుకున్నాడు కనుక చిరంజీవికి అభ్యర్థిగా పెట్టారు, ఇన్ఛార్జ్గా పెట్టారు. దాంతో మనసు నొచ్చుకున్న ఆళ్ళ రామకృష్ణుడు బయటకు వచ్చాడు. కానీ ఆయన టీడీపీకి వెళ్ళగలడా? ఎందుకంటే ఆయన లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు పైన కేసులు వేసి పోరాటం చేశాడు. వెళ్ళకూడదు నేను లేదు, అట్లా పోరాటం చేసిన వాళ్ళు చాలామంది వెళ్ళినారు. కానీ ఎందుకంటే కేసీఆర్ మీద పోటీ చేసిన వ్యక్తే కేసీఆర్ బీఆర్ఎస్లో చేరాడు. కానీ కొంత పర్సనల్ ఎంబరాజ్మెంట్ ఉండొచ్చు ఆయనకు. ఇప్పుడు ఆయనకు ఏంటి అవకాశం? ఆయన అంతకుముందు మీరు గమనించండి, వైసీపీతో వెళ్తున్నాను కానీ ఎక్కడ పోతున్నాను చెప్పలే. ఇప్పుడు వెంటనే ప్రకటించారు షర్మిల వెంటనే నేను నడుస్తాను అని. సో అలాంటి వాళ్ళకు షర్మిల ఒక వేదిక అవుతుంది కనుక ఆ ఫ్యాక్టర్ను కూడా ఫ్యాక్టర్ ఇన్ చేసుకొని వైసీపీ జాబితా తయారు చేసే అవకాశం ఉంటుంది కదా. రైట్ సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. ఇది గాజువాకలో జనసేన పవన్ కళ్యాణ్కి 58,539, పల్లా శ్రీనివాసరావు టీడీపీ తరఫున పోటీ చేశారు, ఆయన 56,642, ఇద్దరికి 2,000 కంటే. అదే నేను చెప్పింది, పవన్ కళ్యాణ్కు నా డౌట్ 29% వచ్చింది. పల్లా శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థికి 28%. వైసీపీ క్లియర్ ఎడ్జ్ తెచ్చుకుంది.